వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేదుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిర్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట స్వరరాగ సంగీత విద్యాలయం అనే సంస్థను స్థాపించి గత 12 సంవత్సరాలుగా సంగీత శిక్షణను అందిస్తున్న బెజవాడ భువనేశ్వరి గారు గుంటూరు వాస్తవ్యులు. అన్నమాచార్య ప్రాజెక్టులో, దాస సాహిత్య ప్రాజెక్టులో కళాకారునిగా తన సేవలను అందిస్తున్న భువనేశ్వరి గారిని 2 ప్రసిద్ధ కీర్తనలను తన శిష్యులతో పాడించి శ్రీనివాసుడి సేవలో తరించాల్సిందిగా కోరుతూ వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. విష్ణువు విష్ణువని వెతక
అచ్యుతుడి తడే ఆదియునంద్యము, అచ్యుతుడి తడే ఆదియునంద్యము, అచ్యుతుడే పశురాంతకుడు, అచ్యుతుడి తడే ఆదియునంద్యము, అచ్యుతుడే పశురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే, అచ్యుత అచ్యుత శరణనవో మనసా, అచ్యుత అచ్యుత శరణనవో మనసా, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద మహేశ్వరి గారు. నమస్కారం అండి. పిల్లలందరూ కూడా చాలా చక్కగా పడ్డారు. నాది ఒక సూచనలు కొన్ని ఇస్తాను వీరికి. అమ్మ చాలా చక్కగా పడారు, మీరందరూ కూడా అద్భుతంగా పడారు. గమకాలు కానీ రాగం కానీ శృతి కానీ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అయితే ఈ కీర్తనకి ఉండాల్సిన స్పీడ్ ఇది కాదు. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవు మనసాభావములోన అన్నది మార్ధవంగా ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క టెంపో. టెంపో అంటే కీర్తన తాలూకు స్పీడ్. చాలా చక్కగా పాడారు. నెక్స్ట్ టైం పాడబోతున్నారు మీరు. సాయి మధుకర్ గారు స్వరపరిచినటువంటి తిమ్మిరెడ్డి మాకునిచ్చే దిష్టమైన పొలము. అది అది పెర్ఫామ్ చేసే కన్నా ముందర మీరు ఈ పిల్లలతో మీరు మీ సహచర్యం మీ అనుబంధం మీ అనుభవాలు నాకు కొంచెం మీరు చెప్పి కంటిన్యూ చేయాల్సిందిగా. తప్పకుండా. నేను 12 సంవత్సరాలుగా సంగీత బోధనలో ఉన్నానండి. అయితే ఇక్కడ నేను ఒక సిలబస్ వైస్గా చెప్తాను. ముందుగానే పేరెంట్స్కి ముందే చెప్తాను, ముందే పాటలు అడగొద్దు నన్ను. దయచేసి కొంత బేసిక్స్ వచ్చిన తర్వాత, కొంచెం గమకాలు అకారాలు అన్నీ బాగా వచ్చిన తర్వాతే సాంగ్స్ నేర్తానని ముందే చెప్తాను, మొహమాటం లేకుండా. సర్టిఫికేటు, డిప్లొమా, ఎంఏ మ్యూజిక్ వరకు నేను ఆల్రెడీ చాలామందిని ఎగ్జామ్కి పంపించాను. వాళ్ళు కూడా సంగీత బోధన చేస్తూ వాళ్ళు జీవనోపాధి గడుపుతున్నారు ప్రస్తుతం. నేను అదేవిధంగా వివిఐటి అండ్ ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ రెండింటిలో మ్యూజిక్ రిసోర్స్ పర్సన్గా ఉన్నానండి. చాలా సంతోషం అండి. పొలము బొమ్మిరెడ్డి కప్పగించి
చక్కగా పాడారమ్మా. ఇప్పుడు ఈ పాట నాకు చాలా నచ్చింది. ఈ కీర్తన చక్కటి స్పీడ్ టెంపోలో మీరు పాడారు. ఇంత ముందు కూడా ఇదే విధంగా మీరు నెక్స్ట్ టైం పాడాలి, అర్థమైందా? చాలా చక్కగా పాడారు. గాడ్ బ్లెస్ యూ. అపురూపమైన తెలుగు పదాలతో అన్నమయ్య దశావతారాలను ఇందులో అభివర్ణించాడు. దశావతారాలని బొమ్మిరెడ్డి మాకునిచ్చి ఇష్టమైన పొలము అంటాడు. తిమ్మిరెడ్డి అని పదంతో. తిమ్మిరెడ్డి అంటే ఎవరు? రెడ్డి అంటే ఇప్పుడు మీరు ఏదో క్యాస్ట్ అనుకునేరు. రెడ్డి అనేటువంటి పదం కానీ ఆ ప్రజలు కానీ ఒకప్పుడు రాజస్థాన్ ప్రాంతం నుంచి వచ్చారని చారిత్రకులు చెప్తారు. రాథోడ్ అనేటువంటి పేరు రట్టోడ్ అయిపోయి రట్టుడు రెడ్లు అనే పదం. ఇది భాషా పరిణామం. తిమ్మిరెడ్డి అంటే ఏమిటి? తిరుమల అనే శబ్దం ఉందే, తిరుమల అనేటువంటిది తెమ్మ అవుతుంది. కర్ణాటక వాళ్ళు తిమ్మప్ప అంటారు, అంటే వెంకటేశ్వర వారి తిరుమల తిమ్మ అవుతుందన్నమాట. కాబట్టి తిమ్మిరెడ్డి అంటే సాక్షాత్తు వెంకటేశ్వర వారు. ఆ వెంకటేశ్వర వారు మనకేమిచ్చారయ్యా అంటే పొలము అన్నారు. ఈ భూమి అంతా ఒక పొలం. ఆ పొలాన్ని మనకి ఇచ్చినవాడు ఎవరు? వెంకటేశ్వర స్వామి వారు. ఇచ్చి దీనిని ఎవరి ఆధీనంలో పెట్టాడు అని అంటే బొమ్మిరెడ్డి కప్పగించి. బొమ్మి అంటే బ్రహ్మ. బ్రహ్మశబ్దం తెలుగులో వికృత అవుతే అది బొమ్మి అవుతుంది. కాబట్టి ఈ శబ్దం వెనకాల ఏమిటంటే బ్రహ్మదేవుడికి ఈ పాలనంతా అప్పచెప్పాడు. నిండినట్టి మడుగుల నీరు వంక పొలము. మనకి దశావతారంలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం, కాబట్టి ఆ నీరు అనేటువంటి శబ్దాన్ని. ఆ తర్వాత కూర్మావతారం, ఆయన మందర పర్వతాన్ని వీపు మీద పోశాడు విష్ణుమూర్తి. అందువలన గొబ్బరపు పొలము కొండలు మోచిన అంటాడు. మూడవది అండనే పొలము రాజులుండేటి పొలము, అంటే మూడవ దాంట్లో వరాహావతారం. పందులు సహజంగా ఎక్కడ తిరుగుతూ ఉంటాయి? ఒకవేళ పల్లెటూళ్ళలోకి వస్తే పొలాల్లో తిరుగుతూ ఉంటాయి అడవి పందులు ఇవన్నీ. కాబట్టి ఆ విధంగా భూమినంతా తిరిగేటువంటి ఆ వరహావతారం. చెండివేసి మాకులల్లా సెలగిన పొలము. అదేవిధంగా నరసింహస్వామి వారి అవతారంలో హిరణ్యకశిపుణ్ణి వధించి ఆయన చక్కగా చెంచులక్ష్మితో కూడుకుని అరణ్యాల్లో ఉండటం. ఈనాడు అహోబల క్షేత్రం కానివ్వండి, కోరుకొండ కానివ్వండి, ఆగిరిపల్లి కానివ్వండి, ఇలా నరసింహ క్షేత్రాలని ఎక్కడ ఉంటాయి? నదీ తీరాల్లో కానీ కొండల మీద కానీ ఉంటాయి, ఆ అరణ్యాలలో ఉంటాయి. కాబట్టి అలా కొండలలో అరణ్యాలలో కొలువై ఉన్న నరసింహస్వామి అవతారాన్ని ఇందులో అన్నమయ్య చెప్తాడు. ఆశపడి వరదానం అడిగిన పొలము. దానం అడిగిన అవతారం ఏమిటి? వామనావతారం. బలిచక్రవర్తిని అడుగుతాడు మూడు అడుగులు. బాసలతో గడు నెత్రుపట్టమైన పొలము పరశురామావతారం. రాశికెక్క మునులతో రత్సైన పొలము రామావతారం. వేసరక నాగేటి వేగిలైన పొలము బలరామావతారం. మంచి గురుతైన రావి మానిచేను పొలము బుద్ధావతారం. వంచిన గుర్రము దోలే వయ్యాళి పొలము భవిష్యత్తులో జరిగేటువంటి కలికి అవతారం. ఇలా దశావతారాలని అద్భుతంగా
ఈ ప్రపంచం అనేటువంటి పొలాన్ని మీకు ఇచ్చి ఇలా స్వామివారు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారయ్యా, ఇంకా దిగులెందుకు, ఆ స్వామివారి యొక్క పాదాలని శరణు వేయండి అని అన్నమయ్య చెప్పిన గొప్ప కీర్తన ఇది. తమాష ఏమిటంటే ఇందులో కృష్ణ అవతారం ఉండదు. మీరు అన్నమయ్య సంకీర్తనలు ఎక్కడైనా చూడండి, దశావతారాలను వర్ణించేటైతే ఆయన కృష్ణావతారం చెప్పడం, ఎందుకంటే కృష్ణుడే వెంకటేశ్వరుడు అయ్యాడని ఆయన భావన. అటువంటి అద్భుతమైనటువంటి భావనతో ఇటువంటి కీర్తన పంచుకొని లోకాలెల్లా బ్రతికేటి పొలము. కాబట్టి మనమందరం చక్కగా ఈ భూమినే పొలంగా చేసుకుని మనం కష్టపడి అమృత ఫలాలు పుణ్య ఫలాలు పండించాలి అనేటువంటి భావన అన్నమయ్య చాలా అద్భుతమైనటువంటి రీతిలో మీరందరూ ఈ యొక్క కీర్తనను పాడారు. అందరికీ శుభాకాంక్షలు. ద్వాపర యుగంలో శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీకృష్ణుడి దుష్ట సంహార విశేషాలను కళ్ళకట్టిన ఓ అన్నమయ్య సంకీర్తనను ఇద్దరు విజయవాడ గాయని మణులు ఆలపించడానికి వస్తున్నారు. మరెవరంటే సుఖి శృతి, రాగం సరసాంగి, స్వరకర్త శ్రీ నాగరాజు. చిన్నారులకి అభినందనలు. పెద్ద అర్థం ఉన్న చిన్న పాట ఇది. బొడ్డు తామెరలోనే గడ్డి వయసు పెద్ద బిడ్డ కన్నట్టివాడు పిన్నవాడు. అసలు ఈ ఊహ ఎలా వస్తుందండి అన్నమయ్యకి? బొడ్డు తామెర, తామరలకి నీళ్లు ఉండాలి లేకపోతే అవి ఉండవు. నీళ్లు లేని తామర ఒకటే ఉందంట. ఆ ఒక్క తామర ఎవరు అనంటే విష్ణుమూర్తి యొక్క నాభి, బొడ్డులోంచి పుట్టిన పద్మం. అందుకే ఆయనకి పద్మనాభుడు అని పేరు.
పిన్నవాడు శబ్దం చాలా జాగ్రత్తగా గమనించాలి అన్నమే ఇది. పిల్లవాడు వేరు, పిన్నవాడు వేరు. తల్లి పాలు తాగేటంత వరకు అతను పిన్నవాడు. తల్లి ఒడి నుంచి కిందకు జారి నెమ్మదిగా అడుగులు వేస్తూ గోల మొదలు పెడితే వాడు పిల్లవాడు. ఒక పెనుమాముతో కొండను విసిరిపారేశాడే ఆ కృష్ణుడు ఎంత పిన్నవాడు. కొండ గొడుగుగా చేసుకుని తన వాళ్ళందరినీ కాపాడాడే కృష్ణుడు ఎంత పిన్నవాడు. శిశుపాలుణ్ణి వధించాడు ఎంత పిన్నవాడు. చాణూరుని మర్దించాడు ఎంత పిన్నవాడు. ఎక్కడ చూచినా అనేక రూపాలతో ఉన్న ఈ పిన్నవాడు ఈనాడు తిరుమలలో ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమైందో. మీరు ఎవరినైనా వర్ణించండి, తిరిగి తీసుకొచ్చి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి లింక్ చేస్తాడు అన్నమయ్య. అది ఉండాలి. అన్నమయ్య ముద్ర వెంకటేశ్వర ముద్ర. ఆ ముద్రతో ఈ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని వర్ణిస్తాడు. కిరియై ధర ఎత్తిన హరి, కరి సరసజముకుల మెత్తుగతి, త్రిభువన శకరుడై అంటాడు. సమస్తమైనటువంటి భూమినంతా వరహావతారంలో ఒక్క పంటి కోర మీద నిలిపాడు పరమాత్మ. ఏ విధంగా అయితే ఏనుగు చిన్న తామర పువ్వునట్ట లేపుతుందో ఆ విధంగా గోవర్ధన పర్వతాన్ని పట్టుకు లేపాడట 7 ఏళ్ల వయసులో కృష్ణుడు. ఆగమంలో ఒక గొప్ప సంప్రదాయం ఉంది. అదేమిటనంటే దేవాలయంలో అంటే విష్ణు సంబంధమైన దేవాలయాల్లో ఉత్సవ విగ్రహాలు ఏ ఉన్నా లేకపోయినా కృష్ణుడు విగ్రహం ఉంటే చాలట, ఆ దేవాలయం సర్వసమృద్ధికరంగా ఉంటుంది అని ఆగమ సంప్రదాయం. తిరుమలలో మీరు చూడండి, గర్భగుడిలో నవనీతం అంటే వెన్నముద్ద పట్టుకున్నటువంటి చిన్న కృష్ణుడి విగ్రహం ఉంటుంది వెండిది. అలా కృష్ణుడి విగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడల్లా సర్వశుభాలు కలుగుతాయని శాస్త్ర సంప్రదాయం. కాబట్టి ఇటువంటి ఆగమ సంప్రదాయాన్ని, కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని పిన్న అనేటువంటి చిన్న శబ్దం ద్వారా కృష్ణుడి యొక్క అమోఘమైనటువంటి తత్వాన్ని ప్రతిపాదించాడు అన్నమయ్య. ఇటువంటి అన్నమయ్య పాటను అద్భుతంగా మనస్సులకు హత్తే విధంగా పాడేటువంటి చిన్నారులకి శుభాకాంక్షలు. ఇతరములేదిక నుంచి చూచితే ప్రతి వచ్చుని తడు ప్రత్యక్షమై ఏమని కొని ఆడవచ్చును ఈతని చక్కదనము మోము చూచినంతలోనే మోహింపించిని తడు అభిషేకం.